हाय अंडी, वेलकम टू माय चैनल फ्रेंड्स। वीडियो एंटे हेयर ग्रोथ की मंची पैक चेप्ता निजंगा इदि ट्राई चेसिनट्लयिते मी हेयर अनेदी चूस्तुंडं गानी चाला फास्ट गा पेरुगुतुंदन्नमाट। हेयर ग्रोथ बागुंटुंदी, अलागे हेयर ऊडिपोकुंडा रालिपोकुंडा अलागे तल्लबडकुंडा चक्कगा नेचुरल गा मी हेयर नी पेंचुकोवडानिकैते गनुक ई पैक अनेदी चाला चाला एफेक्टिव गा अयिते गनुक पनि चेस्तुंदी। काबट्टी प्रति ओक्करु एवरैते हेयर समस्यलतो बाधपडुतुन्नारु वाळ्ळु खच्चितंगा ट्राई चेयंडि। लेडीस अने जेंट्स अने सरे प्रति ट्राई चेयोच्चन। चाला सिंपल गा उंटुंदी, अलागे मन इंदुलो यूज चेसिन इंग्रीडियंट्स कूडा चाला चाला एफेक्टिव गा उंडेवे अन्नमाट। एंदुकंटे मनकि పాతకాల మన అమ్మమ్మలు తాతయ్యలు కానీ ఎవరైతే యూజ్ చేశారో అవన్నీ మనం ఇంగ్రీడియంట్స్ ఇందులో యూజ్ చేస్తున్నాం అన్నమాట. చాలా మంచి ఇంగ్రీడియంట్స్. అలాగే ఏంటంటే బయట చాలామంది హెయిర్ బాగా పెరగాలి, ఊడిపోకూడదు, తర్వాత నల్లబడాలి అని చెప్పేసి చాలా రకాల కెమికల్స్ యూజ్ చేస్తూ ఉంటున్నారు. దానివల్ల ఏమవుతుందంటే హెయిర్ అనేది చాలా పాడైపోతుంది. అలా అవ్వకుండా ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా ఈ చిన్న టిప్ అయితే కనుక ట్రై చేయండి. వీడియోని స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేద్దాం. ముందుగా మీరు ఏం చేస్తారంటే, మందార పువ్వులు దొరుకుతాయి కదా, మ్యాక్సిమం అందరిలలో ఉండొచ్చు మందార చెట్టు కాబట్టి పువ్వులను తీసుకోండి. మినిమం ఒక 10 వరకు తీసుకుంటే సరిపోతుంది. మందార పువ్వులు అనేవి చాలా చాలా మంచిది హెయిర్కి అయితే కనుక. హెయిర్ని బ్లాక్గా చేయడానికి ముఖ్యంగా బాగా ఉపయోగపడతాయి. అలాగే హెయిర్ అనేది తెల్లబడకుండా చక్కగా రాలిపోకుండా ఉండడానికి, అలాగే ఊడిన జుట్టు కూడా తిరిగి మళ్ళీ త్వరగా మొలిపించడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఎవరైతే బట్టతల సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళకి జుట్టు మొలిపించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే జుట్టు అనేది ఊడిపోకుండా చక్కగా చిట్లిపోకుండా ఉండడానికి, అలాగే జుట్టు కావాల్సిన పోషణని చక్కగా అందించడానికి కూడా మనకి ఈ మందార పువ్వులు అనేవి చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అన్నమాట. అంతేకాదు హెయిర్లో ఉన్న ప్రతి సమస్యని కూడా మనం పోగొట్టుకోవడానికి మనకి ఈ మందార పువ్వులు అనేవి చాలా చాలా అద్భుతంగా పనిచేస్తాయి. కాబట్టి మ్యాక్సిమం మీరు న్యాచురల్గా ఈ విధంగా పువ్వుల్ని తీసుకుంటేనే మనకి రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా మిక్సీ జార్లోకి వేసేసుకోండి. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే గోరింటాక్ అన్నమాట. గోరింటాక్ని కూడా నేను ఒక చిన్న ఒక గుప్పెడు వరకు తీసుకుంటే సరిపోద్ది, ఎక్కువ అవసరం లేదన్నమాట. గోరింటాకు ఆకులు కూడా మన హెయిర్ని బ్లాక్ చేయడానికి న్యాచురల్గా బాగా ఉపయోగపడతాయి. అలాగే హెయిర్ అనేది చక్కగా మంచిగా పెరిగేలా చేయడానికి, ఊడిపోకుండా ఉండడానికే కానీ హెయిర్ ఫాల్ సమస్యను పూర్తిగా అరికట్టడానికి, డాండ్రఫ్ సమస్యను పూర్తిగా పోగొట్టడానికి కూడా మనకి ఈ గోరింటాక్ అనేది చాలా అద్భుతంగా అయితే కనుక పనిచేస్తుంది అన్నమాట. అన్ని రకాల సమస్యలను కూడా మనం పోగొట్టుకోవచ్చు ఇది యూజ్ చేయడం వల్ల. కాబట్టి గోరింటాకు ఆకులను అయితే కనుక మీరు ఈ విధంగా తీసుకోండి, చాలా చాలా ఎఫెక్టివ్ రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా మీరు గోరింటాకు ఆకులను తీసుకుని గుప్పెడు వరకు శుభ్రంగా కడిగి మీరు చక్కగా తీసుకోండి. దుమ్ముదులు లేకుండా ముఖ్యంగా మనం చూసుకోవాలన్నమాట. తర్వాత ఈ విధంగా గుప్పుడు వరకు గోరింటాకు ఆకులను తీసుకున్న తర్వాత వీటిని కూడా మీరు మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. నిజంగా ఇవి ఇంగ్రీడియంట్స్, నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఇస్తాయి. ఏది కూడా మీరు స్కిప్ చేయకుండా తప్పకుండా అన్నిటిని కూడా వేసుకోండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే పెరుగు కావాలి. పెరుగు కూడా ఒక 2 స్పూన్ల వరకు పెరుగుని తీసుకోండి. పెరుగు అనేది మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. హెయిర్ అనేది మృదువుగా మార్చడానికి చాలా చాలా అద్భుతంగా అయితే కనుక పనిచేస్తుంది అన్నమాట. అలాగే ఏంటంటే హెయిర్లో ఉన్న అన్ని రకాల సమస్యల్ని, డాండ్రఫ్ని కానీ ప్రతి ఒక్కటి దాన్ని కూడా రిమూవ్ చేసేయడానికి పెరుగు బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. కాబట్టి పెరుగును కూడా మీరు వేసేసుకోవాలి, మిక్సీ జార్లోకి వేసేసుకోండి. అలాగే నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే మెంతులు ఉంటాయి కదా, మెంతులను నానబెట్టాలి. మినిమం మీరు ఈ టిప్ ట్రై చేసే ముందు ఒక నైట్ ముందు మీరు మెంతులను అయితే కనుక కొంచెం వాటర్ పోసేసి నానబెట్టుకోవాలన్నమాట. మినిమం ఒక 8-9 అవర్స్ అయినా సరే బాగా నానితే అప్పుడు బాగుంటుంది. మెంతులు కూడా మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడతాయి. హెయిర్ కూడా తెల్లబడకుండా ఉండడానికి, డాండ్రఫ్ సమస్యని పూర్తిగా అరికట్టడానికి కానీ, తర్వాత జుట్టు అనేది శుభ్రంగా ఉండడానికి, అలాగే మాడ మీద ఏమైనా వేడి ఉన్నా సరే చాలామందికి హెయిర్ ఊడిపోవడం, హెయిర్ ఎదకపోవడం ఉంటుందన్నమాట. కాబట్టి మెంతుల్ని యూజ్ చేయడం వల్ల మనకేమవుతుందంటే హెయిర్ అనేది కూడా చక్కగా ఎదుగుతుంది. ఏంటంటే ఊడిపోవడం ఇలాంటి సమస్యలను కూడా పూర్తిగా మనం పోగొట్టుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఈ విధంగా నైట్ మొత్తం కూడా మీరు నానబెట్టాలన్నమాట. నాన్ తర్వాత ఈ విధంగా మనకి మెంతులు ఈ విధంగా అవుతాయి. తర్వాత దీన్ని మనం మిక్సీ జార్లోకి వేసేసుకోండి. ఒకటి లేదా 2
స్పూన్ల వరకు మెంతులను కూడా వేసుకోండి. మాక్సిమం నేను అన్నిటిని కూడా న్యాచురల్వే తీసుకుంటున్నాను అన్నమాట, బయట కొనుక్కునే కాకుండా, అంటే పౌడర్స్ కానీ అలాంటివి కాకుండా ఇలా న్యాచురల్గా తీసుకోవడం వల్ల మరింత రిజల్ట్ అయితే కనుక మనకి ఉంటుంది. కాబట్టి మీరు న్యాచురల్ది ఇలా తీసుకోండి, అన్నీ కూడా డైరెక్ట్గా తీసుకుంటే మంచిదన్నమాట. చూసారు కదా, ఈ విధంగా అన్నీ వేసిన తర్వాత మీరు మిక్సీ వేసుకోవాలి. ఒకవేళ పేస్ట్గా కావడానికి కొంచెం వాటర్ కావాల్సి వస్తే ఇలా మెంతి నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళు పోసుకోవచ్చు అన్నమాట. ఆ నీళ్ళు పోసుకొని మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కొంచెం పేస్ట్ లాగా తయారు చేసుకోవాలన్నమాట. ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా మనం యాడ్ చేసుకుంటే మరింత రిజల్ట్ అయితే కనుక ఉంటుంది. ఆ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే కనుక కలబంద అనమాట. కలబంద మ్యాక్సిమం అందరిలో ఉండొచ్చు కాబట్టి కలబందం తీసుకొని కొంచెం లోపల ఉన్న గుజ్జు కావాలన్నమాట. గుజ్జును తీసుకోండి. కలబంద గుజ్జు కూడా హెయిర్ ఫాల్ సమస్యలని, అలాగే హెయిర్లో ఉన్న అన్ని రకాల సమస్యలు, దుమ్ము, ధూళి, తర్వాత మొత్తం కూడా పోగొడుతుంది. అలాగే హెయిర్ కూడా శుభ్రంగా పెరిగేలా చేయడానికి, త్వరగా రిజల్ట్ రావడానికి మనకి ఈ కలబంద గుజ్జు కూడా చాలా అద్భుతంగా అయితే కనుక పనిచేస్తుంది అన్నమాట. కాబట్టి కలబంద గుజ్జుని తీసుకొని దీన్ని కూడా మీరు కొంచెం మిక్సీ జార్లోకి వేసేసుకోండి. ఒకేసారి ఆర్డర్తో పాటు వేసుకున్నా పర్లేదు, లేదనుకుంటే ఇలా కొంచెం మెత్తగా అయిన తర్వాత అయినా వేసుకున్నా సరే పర్లేదన్నమాట. ఇలా అయితే కనుక కొంచెం స్పీడ్గా మెత్తగా అవుద్దని చెప్పేసి నేను వేరుగా అయితే కనుక కలబందను వేస్తున్నాను అన్నమాట. ఈ విధంగా కలబంద వీటిని పోసేసి మీరు నార్మల్ వాటర్ అయితే కనుక ఏమీ యాడ్ చేయొద్దు. కలబందని కానీ లేదనుకుంటే మెంతి నీళ్ళు కానీ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా మనం పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. దీన్ని ఎప్పటికప్పుడు తయారు చేసుకోండి. స్టోర్ చేసుకుంటే రిజల్ట్ అనేది మనకి అంతగా కనిపించదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎప్పటికప్పుడు తయారు చేసుకోవడానికి అయితే కనుక ట్రై చేయాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా మన ప్యాక్ అయితే కనుక రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని హెయిర్కి ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది కూడా మీకు నేను చూపిస్తాను. కాబట్టి తప్పకుండా మీరు అశ్రద్ధ చేయకుండా తప్పకుండా ట్రై చేయండి. హెయిర్ మంచిగా ఉండాలి, అందంగా పొడవుగా పెరగాలనుకునే ప్రతి ఒక్కరు, లేడీస్ అయినా జెంట్స్ అయినా ప్రతి ఒక్కరు ట్రై చేస్తే చాలా చాలా మంచి రిజల్ట్ మీరు చూస్తారన్నమాట. ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. తలస్నానం చేసిన హెయిర్కి అప్లై చేసుకోవాలి. చక్కగా పాయిల్ పాయిలు విడదీస్తూ మొత్తం హెయిర్ మొత్తానికి కుదుల నుంచి చివర్ల వరకు బాగా అప్లై చేసుకోవాలన్నమాట. అప్లై చేసి మినిమం 2 అవర్స్ అయినా ఉంచుకోండి. 2 అవర్స్ ఉంచుకొని మంచి షాంపూతో కానీ కుంగుడుగాలతో అయినా తలస్నానం చేయండి. వారానికి 2 సార్లు దీంతో కనుక మీరు హెయిర్కి రాసుకుంటే నిజంగా హెయిర్ చాలా చాలా త్వరగా పెరుగుతుంది. అన్ని రకాల సమస్యలను కూడా మనం పోగొట్టుకోవచ్చు అన్నమాట. నిజంగా చాలా ఎఫెక్టివ్ రిజల్ట్ ఉంటుంది. మాడకి లోపల, తర్వాత పాయలు పాయలు విడదీస్తూ ఒక్క వెంట్రు కూడా వదలకోకుండా మొత్తం అన్నింటిని కూడా రాసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది అన్నమాట. 2 అవర్స్ తర్వాత వాష్ చేసేసుకోండి. చాలా బాగుంటుంది ఈ ప్యాక్ అనేది. తప్పకుండా ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.